नमस्ते तेलंगाना समस्त वार्ता प्रपंचम तेलंगाना एक्सप्रेस को स्वागतम बुलेटिन लोकी वेल्ले मुंदु हेडलाइंस चूद्दाम। पेद्दपल्लिलो समीकृत कलेक्टरेट टीआरएस पार्टी आफीस कासेपट्लो प्रारंभिंचनुन्न मुख्यमंत्री केसीआर बहिरंग सभ कोसम भारी एर्पाट्लु। वरंगल जिल्लालो मंत्री एर्रबल्ली पर्यटन कोंडूरलो डबुल बेड्रूम इंडलकु शंकुस्थापन महिला संघालकु 3 कोट्ल रूपायल चेक्कुलु अंदजेत। दिवाला तीसिन पार्टी कांग्रेस अटर फ्लाप अयिन पार्टी बीजेपी मुनुगोडलो टीआरएस दे गेलुपन्न मंत्री मल्लारेड्डी। सिद्दिपेट कोमटि चेरुवु दग्गर 2K रन पेद्द एत्तुन पाल्गोन्न वाकर्स क्रीडाकारुलकु अन्नि वसतुलु कल्पिस्तामन्न मंत्री हरीश राव। ఎగువన భారీ వర్షాలతో కృష్ణా నదికి పోటెత్తుతున్న వరద శ్రీశైలంలో 10 గేట్లు సాగర్లో 20 గేట్లు ఎత్తివేత జల దృశ్యాలు చూసేందుకు తరలి వస్తున్న ప్రజలు। కేసీఆర్ కాసేపట్లో పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు। హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో పెద్దపల్లికి బయలుదేరి వెళ్లారు। పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎస్పి క్యాంప్ లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ గౌరెడ్డిపేట శివార్లో పెద్దపల్లి రైల్వే ఓవర్ సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు। ఆ తర్వాత కలెక్టరేట్ సమీపంలోని పెద్దకల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు। పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ కాసేపట్లో పర్యటించున్నారు। పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు। వేణు చెప్పండి। మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా పెద్దపల్లికి చేరుకుంటారు। ముఖ్యంగా చూసుకుంటే 2016 లో అంటే పరిపాలన సౌలభ్య నేపథ్యంలో చిన్న జిల్లాల ఏర్పాటు సీఎం కేసీఆర్ గారు చేశారు। అందులో భాగంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలుగా వచ్చినటువంటి పరిస్థితి అంటే జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లా ఇది పెద్దపల్లి కరీంనగర్ అంటే ఇప్పటికే సిరిసిల్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మీదుగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఈ రోజు పెద్దపల్లికి సంబంధించి ప్రారంభించన్నారు। మరికొద్ది సేపట్లో ఇక్కడికి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ గారు అన్నారు। మొదటగా ఇటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు, ఆ తర్వాత సమీకృత కార్యాలయాన్ని ప్రారంభిస్తారు। అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రజలకు చేరువయ్యే దిశలో ఉండడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన సమీకృత కార్యాలయంలోనే 42 ఆఫీసులు ఒకే చోట ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి। పరిపాలన సౌలభ్యం కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు ఒకేస్తే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టరేట్ ఉండాలి। ఆ కలెక్టరేట్ సంబంధించి చూసుకుంటే కూడా 42 ఆఫీసులు ఒకే చోట ఉండడం అంటే వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏ పనులున్నా కూడా అక్కడే చేసుకుని వెళ్లే విధంగా కూడా ఈ సమీకృత కార్యాలయాలు ఉన్నాయని చెప్పొచ్చు। అంటే మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ సమీకృత కార్యాలయం ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ ఇటు పెద్దపల్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు। అంటే ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ కు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అంటే అమితమైన ప్రేమ అనే చెప్పాలి। ఎందుకంటే మొదటి నుంచి కూడా కరీంనగర్ జిల్లా సీఎం కేసీఆర్ గారికి హైపోర్ట్ గా నిలిచినటువంటి జిల్లా। ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే సీఎం కేసీఆర్ గారికి మొదటి నుంచి కాదు ఎప్పటికైనా కానీ కేసీఆర్ కు కలిసినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా। అందుకే కేసీఆర్ గారికి ఇక్కడ ఏ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకమైన ఆనందం వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది। ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా తమ ప్రియతమ నేత సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో చెప్పే
అంటే విలువైనటువంటి సందేశాన్ని వినాలని చెప్పి ఇప్పటికే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటేటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇటు పెద్దపల్లి సభకు వచ్చేందుకు సంసిద్ధులు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే లక్షకు పైగా కూడా జనం వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ ఏ ఆటంకాలు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు అంటే సభాస్థలికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు సభకు సంబంధించి చూసుకుంటే కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సాయిమాధవి. ఇంకోవైపు అంటే వచ్చిన ప్రతి వారికి కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరోవైపు ఇటు పోలీసు కావచ్చు ఇటు స్థానిక కార్యకర్తలు కావచ్చు లాండ్ ఆర్డర్ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత మంది వచ్చినా కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం ఉన్నా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది మనకు. మొత్తం మీద అయితే ఇప్పటికే ప్రతి జిల్లా అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఇటు రాజన్న జిల్లా నుంచి కావచ్చు ఇటు జగిత్యాల జిల్లా నుంచి కావచ్చు ఇటు పెద్దపల్లి జిల్లాయే కాదు ఇటు కరీంనగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఎందుకంటే జిల్లాకు సంబంధించుకుంటే కేసీఆర్ గారికి ఎంత అయితే ప్రేమ ఉందో ఇక్కడ ప్రజలకు కూడా కేసీఆర్ గారు చెప్పే అంటే అమూల్యమైన సందేశాన్ని వినాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సాయమాధవి. మరికొద్ది సేపట్లో హెలికాప్టర్ ద్వారా వచ్చిన తర్వాత ఇటు సమీకృత కార్యాలయం ప్రారంభిస్తారు. సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ రెండు అయిపోయిన తర్వాత బహిరంగ సభస్థలికి వచ్చి సందేశం ఏమైనటువంటి పరిస్థితి ఇప్పటికైతే భారీ ఎత్తున ఇటు సభాస్థలికి ప్రజలు చేరుకుంటున్నారు. దానికి అనుగుణంగా కూడా చూసుకుంటే పెద్దపల్లియే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా గులాబీమయమైందని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో సీఎం గారు ఇటు పెద్దపల్లికి రానున్నారు. సమీకృత కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఈ సభాస్థలికి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు సాయమాధవి. రైట్ వేణు, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ కాసేపట్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ప్రభుత్వ సేవలు చేరువయ్యేలాగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పెద్దపల్లిని కూడా జిల్లాగా ప్రకటించడం జరిగింది. జిల్లాకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో భాగంగా కూడా పెద్దపల్లిలో 21 ఎకరాల విస్తీర్ణంలో 48 కోట్ల నిధులతో పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. నేడు సీఎం కేసీఆర్ గారు ఈ పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గౌరీడిపేట వద్ద నిర్మించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం. అనంతరం రాజీవ్ రహదారి పక్కనే ఉన్నటువంటి భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ గారు పాల్గొన్నారు. ఈ సభాస్థలికి సుమారు 100,000 పైగా కూడా జిల్లా నలుమూల నుండి ప్రజలు టీఆర్ఎస్ అభిమానులు కేసీఆర్ అభిమానులు కూడా తరలిరాలున్న నేపథ్యంలో వారికి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే కూడా పూర్తి చేయడం జరిగింది. మనం ప్రస్తుతం రాజీవ్ రహదారి పక్కనే ఉన్నటువంటి 100 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి సభాస్థలి వద్ద ఉన్న మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. జిల్లా నలుమూల నుండి వస్తున్నటువంటి కేసీఆర్ అభిమానులకు టీఆర్ఎస్ అభిమానులకు అలాగే జిల్లా వాసులందరికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే మంత్రులు గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు వీళ్ళంతా కూడా గత 5 రోజుల నుండి కూడా ఈ సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా జిల్లా నలుమూల నుండి వస్తున్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా వాళ్ళకు పార్కింగ్ కావచ్చు, త్రాగునీరు వసతి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి అన్ని కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ కూడా ఈ సభాస్థలి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ గారు 3 గంటల ప్రాంతంలో పెద్దపల్లికి చేరుకొని ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. ఆ తర్వాత గౌరెడ్డిపేటలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3:40 ప్రాంతంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ గారు పాల్గొనున్నారు. ఎం కేసీఆర్ గారు కూర్చున్నటువంటి సభ ప్రాంగణాన్ని చూడవచ్చు. అలాగే పక్కనే కళాకారులు మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం అంటే కూడా కళాకారులే మనకు ముందు గుర్తురావడం జరుగుతుంది. కళాకారులకు కూడా ఒక ప్రత్యేక స్టేజ్ని అయితే వేయడం జరిగింది. ధూమ్ధామ్ తెలంగాణ ధూమ్ధామ్ పెద్దపల్లి అంటూ కూడా ఒక ధూమ్ధామ్ కళాకారులకు ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా తమ ఆట పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమాన్ని అందరికీ తెలిసేలా చేశారు. అదేవిధంగా కేసీఆర్ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా కళాకారులంతా కూడా వివరించనున్నారు. కొద్దిసేపు ఆట పాట కూడా ఇక్కడ ఉండనుంది. మొత్తంగా చెప్పాలంటే రామగుండం ఒక పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. అలాగే సింగరేణి మొత్తంగా సింగరేణి తెలంగాణకే సిరులు పనిచేయటువంటి సింగరేణి సంస్థ, అలాగే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంది. సీఎం కేసీఆర్కి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్న పెద్దపల్లి
అన్నా చాలా ప్రేమానురాగాలు ఉంటాయి. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైనటువంటి మెడికల్ కాలేజీని కూడా కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ సీఎం రాక కోసం వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి. సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డును అందజేశారు. ప్రజలు బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావద్దని సూచించారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే రైతుల నడ్డి విరిచేలా బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని సిద్దిపేట కోమటి చెరువు వద్ద 2K రన్ మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రానున్న రోజుల్లో సిద్దిపేటలో క్రీడల కోసం వసతులు కల్పన చేపడతామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని మంత్రి హరీష్ రావు సూచించారు. రత్నాకర్ రెడ్డి రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మారథాన్ రేస్ 41. స్పోర్ట్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనకు జీవితంలో విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. విద్య సమాజాన్ని తెలుసుకోవడం కోసం, ఒక అవగాహన పెంచుకోవడం కోసం, మరి ప్రపంచాన్ని చదవడం కోసం, మన జీవన విధానాన్ని కొనసాగించడం కోసం విద్య ఎంత ముఖ్యమైందో, మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మరి స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. నిజానికి జీవన వ్యవహార శైలి మారడం వల్ల, ఆహార అలవాట్లు మారడం వల్ల ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు, వ్యాధులకు లోనవుతూ ఉన్నారు. చిన్న వయసులోనే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడే సమాజం మళ్ళీ ఈ గేమ్స్ మీద, యోగా ప్రాణాయం మీద, వీటి మీద కూడా ఇలా దృష్టి సారిస్తూ ఉన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, మరి ముందు జ్వరాలు కానీ రోగాలు కానీ రాకుండా ఉండడం చూసుకోవడమే మేలు. ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు. మనిషి నిజానికి గేమ్స్ వల్ల చాలా ఆరోగ్యంగా ఉండడమే కాదు, బాగా ఆలోచించగలుగుతాడు మనిషి, మంచి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. అందువల్ల ఈ స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ స్పోర్ట్స్ డే, ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మన సిద్దిపేటలో ఈరోజు ఈ ర్యాలీని, ఈ 2K రన్ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా సిద్దిపేటలో ఇంకా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచడానికి అవసరమైన వసతుల కల్పన కోసం ప్రత్యేకమైన దృష్టి కూడా పెడతాం. ఫుట్బాల్కి సంబంధించి, వాలీబాల్కి సంబంధించి కూడా మనకు అకాడమీ శాంక్షన్ అయింది. మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డి. సీఎం కేసీఆర్ అన్నా టీఆర్ఎస్ పార్టీ అన్నా ప్రజలకు నమ్మకమని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ప్రజలకు ఒక గొప్ప వరమని కొనియాడారు. సీఎం కేసీఆర్ మీద ప్రేమతో ప్రజలు, అభిమానులు టీఆర్ఎస్ సభలకు వస్తున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అమ్ము పోవడం ఖాయమని చెప్పారు. దివాలా తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే అట్టర్ ఫ్లాప్ అయిన పార్టీ బీజేపీ అని విమర్శించారు. బీజేపీ ఏమో అట్టర్ ఫ్లాప్ పార్టీ, వాళ్ళకి అసలు థర్డ్ ప్లేస్ కూడా రాదు. అది కూడా హుజూరాబాద్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటై బీజేపీ గెలిచింది. అదే కాంగ్రెస్ గెలవకపోతే బీజేపీ అసలు గెలవకనే పోవు.
ఇప్పుడు కూడా నెక్స్ట్ టైం అదే హైదరాబాద్ మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో గ్యారంటీగా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోతుంది బీజేపీకి మన రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ తప్పకుండా ఉన్న నాయకులంతా ఎలగొట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బీజేపీకి కలిపి లాస్ట్ మీదే కూడా బీజేపీలోకి పోతున్నారు ఇప్పుడు కూడా మురుగోడ్ల బీజేపీతో టైఅప్ అయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు ఒక్కటే వాళ్ళిద్దరు ఒక్కటి పోరాడినా నలుగురు పోరాడినా వాళ్ళ గెలుపు మాత్రం టీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్ ఉన్న తక్కదని చెప్తున్నా జై తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో లబ్దిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు. ఇవాళ 2016 రూపాయలు 3016 రూపాయలు వచ్చే ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి వృద్ధాప్య పెన్షన్ ప్రతి వితంతు పెన్షన్ భర్త లేని వాళ్ళు ఒంటరి మహిళలు లేతే ఇట్లాంటి అనేక మంది దాదాపు 36 లక్షల మంది పోయిన నెల వరకు పెన్షన్లు పొందుతూ ఉన్నారు వివిధ రకాల మరి రూపాల్లో. ఈ పెన్షన్లని గతంలో ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తూ 57 సంవత్సరాలకి తగ్గించిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలా, దాంతోపాటుగా కొత్తగా ఎవరైతే వితంతువులు కానీ వికలాంగులు కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లెక్క తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక 10 లక్షల పెన్షన్లని రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి గారు విధానపరమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి తీసుకున్న నిర్ణయం దరిమిలా మన జిల్లాలో కూడా దాదాపు కొత్తగా 49,000 పెన్షన్లు కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మన జిల్లాలో మనం ఇస్తున్న పెన్షన్లు దాదాపు 150,000. ఈ 150,000కి ఇప్పుడు 49,000 యాడ్ అయితే దాదాపు 2 లక్షలు రమారమి దగ్గరగా 2 లక్షల మంది మరి ప్రజలకి మనం మన ఖమ్మం జిల్లాలో విడిపడిన ఖమ్మం జిల్లాలో మనం పెన్షన్లు ఇస్తాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చుక్కరామయ్య, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతోందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద ప్రజలను ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో లబ్దిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చక్రను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో నా పెద్ద కొడుకు అయినటువంటి కేసీఆర్ గారు నాకు 2,000 రూపాయలు, వికలాంగులకైతే 3,016 రూపాయలు పింఛన్ సాంక్షన్ చేసిండు అని ఆనందోత్సవంలో ఉన్నటువంటి తరుణంలో ఇవాళ మన తిమ్మాజిపేట మండల కేంద్రమైనటువంటి తిమ్మాజిపేట మండల కేంద్రంలో 89 మందికి ఇలా ఆసరా పింఛన్లు వచ్చినాయి. కొంతమంది ఊరికొకరు బొడ్రాయి ఉన్నాడు, ఒకటి బొడ్రాయి డబ్బులా ఆ బీజేపీ వారు కూడా సన్నాహ ఆ ఊర్లో కూడా ఉండే పంకిమాల కొడుకు ఇద్దరు ముగ్గురు ఒకడే ఉన్నాడు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను
స్ఫూర్తిగా తీసుకుని విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో మట్టితో తయారు చేసిన విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను వాడకుండా పర్యావరణ తోడ్పాటుకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైబర్ కేటుగాళ్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా దులిపించారు. రాజస్థాన్లో భారీ ఆపరేషన్ నిర్వహించి పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన రాజస్థాన్, యూపీకి చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 9.81 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మార్కెట్ బాక్స్ ట్రేడింగ్ యాప్ ద్వారా అమాయకులను చీట్ చేసి కోట్లు కొల్లగొట్టినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్లో ఇంత పెద్ద అమౌంట్ సీజ్ చేయడం దేశంలో ఇదే మొదటిసారని అన్నారు. హైదరాబాద్, కోల్కతా కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నారని సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమో అరెస్ట్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడింగ్ యాప్ ఒఫెండర్స్. సో ఇందులో చూస్తే మార్కెట్ బాక్స్ అని ఒక ట్రేడింగ్ యాప్ ఉన్నది. అది ఆన్లైన్ ట్రేడింగ్ అంటే స్టాక్ ట్రేడింగ్ అని చేస్తూ ఉంటుంది. మరి అమాయకులను ఎంతోమంది ఈ యాప్ ద్వారా చీట్ చేసి మరి వాళ్ళ దగ్గర మోర్ దాన్ అబౌట్ 10 crores వరకు కాజేయడం జరిగింది. ఇందులో 4 మెంబర్ గ్యాంగ్ని మా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం డిఏను 3.646% పెంచుతూ జెన్కో సీఎండి ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిఏ 24.992% ఉండగా తాజా పెంపుతో అది 28.639% చేరింది. పెంచిన డిఏను జులై 1 నుంచి వర్తింపజేయనున్నారు. జులై బకాయిలను ఆగస్టు నెల జీతం, పెన్షన్లతో కలిపి ఇవ్వనున్నారు. చేనేత, పవర్లూమ్ కార్మికులకు తెలంగాణలో మంచి రోజులొచ్చాయి. ఆధునిక నేతన్నలకు సీఎం కేసీఆర్ చేతి నిండా పని కల్పించి ఆదుకుంటున్నారు. బతుకమ్మ చీరను వారితో నేయించి ఏడాది పొడవునా ఉపాధి చూపించారు. దీంతో నెలకు కనీసం 20,000 రూపాయలకు తగ్గకుండా ఆర్థిక ప్రయోజనం కలిగే ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట ప్రభుత్వం గత 6 ఏళ్లలో 1,804 కోట్ల రూపాయలను వెచ్చించింది. ప్రభుత్వం ఈ ఏడాది 1 కోటి చీరలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 338 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ చీరల తయారీలో దాదాపు పూర్తి కావడంతో వచ్చే నెల 10లోగా ప్యాకింగ్ పూర్తి చేసి జిల్లాలకు రవాణా చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 25న బతుకమ్మ పండుగ నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,98,404 క్యూసెక్లు ఉండగా 3,43,376 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం 215.8070 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. మరోవైపు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 క్రస్ట్ గ్లేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. జలాశయం ఇన్ఫ్లో 3,00,000 క్యూసెక్లకు పైగా ఉండగా అవుట్ఫ్లో 2,79,270 క్యూసెక్లుగా ఉంది. నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588.70కు చేరింది.
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తమని పట్టించుకోవడం లేదని జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జరిగిన సమావేశానికి తమను ఆహ్వానించకపోవడం ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిని నిలదీశారు. దానికి చిన్నవారైన పెద్దవారైన అందరికీ పాదయాత్రలో పాల్గొన్న సోదరి గారు చేసే పాదచోడ యాత్రలో కూడా నేను పాల్గొనాలి అని చెప్పి పాదయాత్ర